నిన్న జరిగిన బిగ్ బాస్ ఎపిసోడ్లో అర్జున్ వాళ్ళ నాన్నగారు ఆడియో మెసేజ్ ఇవ్వడం జరిగింది ఆ సమయంలో అర్జున్ చాలా భావోద్వేగానికి లోనయ్యాడు కలిసి సాంబార్ ఇడ్లీ తింటున్న రోజులు గుర్తొచ్చి నిన్ను మిస్ అవుతున్నాను రా అర్జున్ అన్నప్పుడు అతని భావోద్వేగానికి అవధులు లేవని చెప్పుకోవాలి అయితే అర్జున్ వాళ్ళ నాన్నగారు చాలా స్వీట్గా అర్జున్కి ఏం చేయాలనే విషయాన్ని రెండు ముక్కల్లో చెప్పడం నిజంగా గ్రేట్ అనిపించిందండి ఎందుకనంటే సాధారణంగా కొంచెం యువతకి ఈ బిగ్ బాస్ కానీ సోషల్ మీడియా కానీ ఒక చిన్న మెసేజ్ని ఎంత క్లియర్గా చెప్పాలనే విషయం అర్థమవుతూ ఉంటుంది కానీ అర్జున్ వల్ల నాన్నగారి ఏజ్కి ఆయన ఈ సోషల్ మీడియాకి అనుగుణంగా అంత క్లియర్గా చక్కగా రెండు ముక్కల్లో అర్జున్కి చెప్పాల్సిన అద్భుతమైన ఒక సజెషన్ని చెప్పటం నిజంగా గ్రేట్ అనిపించింది నాకైతే అందరికన్నా కూడా అర్జున్ వాళ్ళ ఫాదర్ సూపర్ అనిపించారు ఎందుకనంటే నిన్ను పది కోట్ల మంది ఆడియన్స్ చూస్తున్నారు పది కోట్ల మందికి నువ్వు రీచ్ అవుతున్నావు అంటే నీ గేమ్ ఎంత ఫోకస్డ్గా ఉండాలనేది నీకు తెలియాలి అందుకనే నువ్వు డిస్ట్రాక్ట్ అవ్వకు అంటే సత్య విషయంలో ఎక్కువగా అర్జున్ ఇన్వాల్వ్ అయ్యి తన గేమ్ని చెడగొట్టుకుంటున్నాడు అన్న విషయాన్ని గ్రహించిన వాళ్ళ నాన్నగారు సత్యా విషయం కాదు కానీ అంటే నువ్వు నీ గేమ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తే నువ్వు ఎక్కువగా నీ జన జనాలకి కనబడి నువ్వు ఎక్కువగా వాళ్ళ ఒక హ్యాపీనెస్ని తీసుకోగలవు ఇది నీకు దేవుడి ఇచ్చిన ఒక పెద్ద వరం మిస్యూజ్ చేసుకోవద్దు అంటూ చాలా క్లియర్గా క్లిస్టర్ క్లారిటీతో చెప్పారు ఆయన నిజంగా అర్జున్ వాళ్ళ ఫాదర్ చాలా గ్రేట్ అండి చెప్పాల్సిన విషయాన్ని జస్ట్ వన్ మినిట్ కన్నా తక్కువగానే చెప్పటం నిజంగా చాలా బాగుంది అర్జున్ వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా ఎమోషనల్గా వాళ్ళు బాండ్ అయి ఉన్నారు అర్జున్తో ఇక నుంచి అర్జున్ కూడా సత్యతో కాకుండా తన గేమ్ మీద చాలా ఫోకస్డ్గా పాయింటెడ్గా ఉంటే బాగుంటుందని అనిపించింది అంతేకాకుండా తను తీసుకుంటే డెసిషన్ మీద తను అయోమయంగా ఫీల్ అవ్వకుండా స్ట్రాంగ్గా నిలబెడితే తను కూడా స్ట్రాంగ్ కంటెస్టెంటే అవుతాడు